హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డ్రీమ్స్ గురించి తెలుసుకుందామండి. కలలు ఏం కనిపిస్తే ఏం జరుగుద్ది, అలాగే శంఖం కల్పిస్తే దాని ఫలితాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈరోజు వీడియో అబౌట్ డ్రీమ్స్ అన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. కళలో మీ కళ్ళ శంఖం ఎప్పుడైనా కనిపించిందా? కనిపిస్తే దాని అర్థం ఏంటో తెలుసా? ఏ వస్తువులు కనిపిస్తే మంచిది, ఏవి కనిపిస్తే అశుభమో తెలుసా మీకు? ఇప్పుడు చూద్దామా. మరి శంఖం కళలో అంటే కళలో శంఖం కనిపించడం చాలా అరుదు, అసలు ఎవరికి కనిపించదు అంతలాగా. కళ్ళలో శంఖం కనిపిస్తే మాత్రం నారాయణుడు లక్ష్మీదేవి కనిపించారని అర్థం. అది చాలా మంచిది, వీరికి సంపద ఆనందాలు పెరుగుతాయన్నమాట. ఇక ఎప్పుడైనా మీ కళ్ళలో పక్షులు కనిపించాయా? పక్షులు కళ్ళలోని కనిపించినాయి అనుకోండి, చనిపోయిన వ్యక్తి పక్షి రూపంలో కళ్ళలోకి వచ్చాడని అర్థం. పక్షి కనిపిస్తే సంపాదన పెరగడమే కాకుండా శుభ సూచకం కూడాను. తర్వాత పండ్లు, ఎప్పుడైనా ఫ్రూట్స్ మీకు కనిపించాయా? కళ్ళలోని పండ్ల బుట్ట ఇలాంటివి కనిపిస్తే వాటి అర్థం ఏంటో తెలుసా? ఇంటికి కొత్త అతిథి రాబోతున్నాడని అర్థం. అలాగే స్త్రీకి యాపిల్ కానీ కళ్ళలోకి వచ్చిందనుకోండి, వారికి త్వరలోనే పిల్లలు కలుగుతారని అర్థం, అంటే సంతానం కలుగుతుందన్నమాట. తర్వాతది ఇంకోటి ముంగూస. ఈ ముంగీస అనేది కూడా కళ్ళలో కనిపిస్తే చాలా మంచిదట, మీరు శత్రువులపై విజయం సాధిస్తారని అర్థం. అలాగే బంగారం వెండి ఇలాంటివి పొందుతారని కూడా అర్థమట. తర్వాతది ఎర్ర చీరలో స్త్రీ కనిపించింది అనుకోండి, మీ కళ్ళలో ఎవరైనా సరే ఎర్ర చీరలో కనిపిస్తే ఆడవాళ్ళు లక్ష్మీదేవి దర్శనం ఇచ్చినట్లు అర్థమాట. ఇక మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని కూడా అర్థం అన్నమాట. ఈ డ్రీమ్స్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా వస్తూ ఉంటాయి కదా, వాటి అర్థాలు ఇవి. తర్వాత చాలామంది కళలో మంటల్లో తగలబడిపోతున్న ఇల్లు కనిపిస్తూ ఉంటుంది, ఇది దేనికి సంకేతమో తెలుసుకోండి. ఇప్పుడు నిద్రపోయేటప్పుడు ప్రజలందరూ కళ్ళు కనడం అనేది సహజం, అయితే తరచుగా కొంతమంది తమ కళలో అగ్నిని చూస్తూ ఉంటారు, దాన్ని ఒక పీడకళ అని అనుకుంటూ ఉంటారన్నమాట. అయితే పీడకళగా భావిస్తూ ఉంటారు. కళలో అగ్ని కనిపించడం కీడికి సంకేతం కాదని స్వప్న శాస్త్రం ఆధారంగా పండితులు పేర్కొంటున్నారు. అలా ఎలా అంటే కళలో అగ్ని కనిపించడం చెడు సంకేతం కాదు, శుభమే అని చెబుతున్నారన్నమాట. అయితే ఈరోజు మీరు మీ కళ్ళలో అగ్ని కనిపిస్తే అది దేనికి సంపేదం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనిషి ఎన్నో రకాలుగా కళ్ళు కంటూ ఉంటారు, కొన్నిసార్లు అతడి కళ్ళలో అగ్ని వేరువేరు రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక కాగడా రూపంలో కానీ, విచ్ఛిన్నమైన జ్వలిస్తున్నట్లు కానీ, ఒక దీపం రూపంలో కానీ, లేదా పెద్ద ఇల్లు, చెట్లు లేదా మనిషి దహించకపోతున్నట్లుగా కళ్ళు కనవచ్చు. కళలో ఇలా విభిన్నంగా కనిపించే అగ్ని అసలు దేనికి సంకేతమో తెలుసా మీకు? ఒక కాగడా రూపంలో ఎవరైనా మీ చేతికి అందించినట్లు కడవస్తే అది మంచిదే అని పండితులు చెబుతున్నారు. అది కనిపిస్తే మీకు విజయం కలుగుతుందని అర్థమట. చిన్న మంట రూపంలో కనిపించిన విజయానికి సంకేతమే అంటున్నారు. అలాగే మీ అప్పులు కూడా తీరిపోతాయట. ఇక స్వప్నంలో కనుక అగ్ని కనిపిస్తే వివాహం కాని వారికి పెళ్లి యోగ్యం ఉంటుందట, సంతాన యోగం, ధన సంపాదన వంటివి కూడా జరుగుతాయట. మన పూర్వీకులు ధనం రావాలంటే అగ్నిదేవుణ్ణి పూజించమంటారని, అగ్నిని పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇక అగ్ని కళ్ళలోకి వస్తే చెడు ఫలితాలు ఎప్పుడు కలుగుతాయి అంటే, ఒకవేళ మన కళలో అగ్ని ఊరు మొత్తం తగలబడిపోతున్నట్లు కనిపించింది అనుకోండి, అది అశుభ ఫలితం అని పండితులు చెప్తున్నారు. అలాగే మీరింట్లో ఉన్నప్పుడు చుట్టూ అగ్ని అంటుకున్నట్లు కళ్ళలో కనిపిస్తే అప్పుడు మీరు అప్పుల వలయంలో చిక్కుకుంటున్నారని, ఆపదలో చిక్కుబోతున్నారని అని అర్థం అన్నమాట. ఇలాంటి స్వప్నం వచ్చినప్పుడు రామాయణంలో ఉన్న త్రిజట స్వప్న వృత్తాంతం లేదా స్కందుని ఆరాధన, ఈశ్వరాభిషేకం చేస్తే ఇలాంటి స్వప్నాలు రాకుండా ఉంటాయి. అయితే కళలు ఎప్పుడు కూడా భవిష్యత్తును సూచిస్తాయని మీరు ఎక్కడైనా సరే చూసిన అంశం కానీ,
విన్నది కానీ ఊహించింది కానీ కళ్ళో వస్తే వాటిని పరిగణలోకి తీసుకోవద్దని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా పండితులు చెబుతున్నారన్నమాట. ఇది ఇవాళ కళల వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. అలాగే మనం కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.